ఎంతో అనుభవం కలిగిన బురేమా కాబ్రే ఓ గర్భిణీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. లోపల బిడ్డ ఎదుగుదలను గమనించే ఈ పద్ధతిని గత 20 ఏళ్లుగా బురేమా చేస్తూనే ఉన్నారు. నన్ను మంత్రసాని అని పిలవడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు, ఎందుకంటే మేమంతా చేసే పని ఒకటే. ఇందులో మగవాళ్ళు ఆడవాళ్ళు అనే తేడాలు లేవు. '1985లో తీసుకొచ్చిన ఒక డిగ్రీ ద్వారా మగవారిని కూడా మంత్రసానులుగా బుర్కినా ఫెసో అనుమతించింది. భద్రతా కారణాల రీత్యా మారుమూల ప్రాంతాలకు మహిళలకు బదులు మొదటి బ్యాచ్ మగ మంత్రసాలను పంపారు. మహిళలను బయటకు పంపేందుకు వారి కుటుంబాలు ఇష్టపడకపోవడం కూడా ఇందుకు మరో కారణం. బుర్కినా ఫాసో మంత్రసాలన సంఘం గణాంకాల ప్రకారం ప్రస్తుతం 30% మంది మగవాళ్లు ఈ వృత్తిలో ఉన్నారు. కొందరు గర్భిణీలు మహిళా మంత్రసాలనే కోరుకుంటుండగా మగ మంత్రసాలను కూడా అంగీకరించేవారు పెరుగుతున్నారు. మహిళా మంత్రసానుల మాదిరిగానే మగ మంత్రసానులు కూడా పనిచేస్తూ ఉండడం వల్ల వారిపై మంచి ఫీడ్బ్యాకే వస్తోంది. ఇద్దరికీ ఒకే రకంగా శిక్షణ ఇస్తున్నాం. పట్టణాలు, గ్రామాలు, అన్ని చోట్ల వారిని అంగీకరిస్తున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి సమస్య లేదు. మొదట్లో కొన్ని సమూహాలు తమను అనుమతించవేమోనని వారు భయపడేవారు, కానీ అలాంటిదేమీ జరగలేదు. వైద్య సేవలందని మారుమూల గ్రామాల్లో మంత్రసానుల శిక్షణను ప్రారంభించారు. వాగ్గాడూగుకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న టోగులో యాకోబే టాయేకు తొలి పోస్టింగ్ వచ్చింది. ఆయన ఇంటికి చాలా దూరమైన వృత్తి మీద ప్రేమతో ఇందుకు ఒప్పుకున్నారు. మంత్రసాని అనేది గొప్ప పని. తొలిసారి ఈ భూమి మీదకి వచ్చే బిడ్డ తొలుత పడేది మన చేతుల్లోనే అనే విషయం తెలుసు. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం జరిగే వరకు తల్లికి ఎంతో సాయం చేస్తారు. అది ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతానికి ఈ వృత్తిలో తక్కువ మందే మగవారున్నప్పటికీ వీరి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంత్రసానులకు ఎంతో డిమాండ్ ఉన్న బుర్కినా ఫాసోలో ఇది ఖచ్చితంగా మంచి విషయమే.